Bala. హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ లో కూడా కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. లాస్ట్ డే కూడా మనం చూసాం, నిన్న కూడా 8 రోజులు వరుస నష్టాలకు బ్రేక్ పడి వరుసగా 2 రోజులు కూడా నష్టాలు బాటలో ప్రస్తుతం మార్కెట్లు పయనిస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాల మార్కెట్స్ లో ఒక స్టీప్ రన్అప్ మనం చూసాము. అంతర్జాతీయ మార్కెట్ నుంచి నెగిటివ్ సంకేతాలు రావడం కూడా లాస్ట్ 1 or 2 డేస్ నుంచి మనం మార్కెట్స్ నష్టపోవడానికి కారణంగా చెప్పుకోవాలి. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 5% మేర వడ్డీ రేట్ల పెంపు కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది మార్కెట్స్ మీద, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ మీద. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 250 పాయింట్స్ దాకా ఇవాళ నష్టపోయింది. 226 పాయింట్స్ డౌన్ తో యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతుంది 27,370 లెవెల్స్ దగ్గర. అటు నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 75 పాయింట్స్ డౌన్ తో ప్రస్తుతం కదలాడుతుంది. 11,271 దగ్గర 11,263 ఇంట్రాడేలో. సో ఆల్మోస్ట్ ఒక 70 to 80 పాయింట్స్ దగ్గర డిప్ మనకు చూస్తున్నాము. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా కొద్దిగా పాజిటివ్నెస్ కనిపిస్తుంది. ఇండెక్స్ సంగతి పక్కన పెడితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో 2 ఆల్మోస్ట్ 1/4% మేర లాభాలతో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మెటల్ అండ్ ఫార్మా ఒకటి ఇవాళ కాస్త గెయిన్స్ లో ఉంటే మిగిలిన అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకి ఇంట్రెస్ట్ సెన్సిటివ్ స్టాక్స్ అంటాం, అంటే వడ్డీ రేట్ల పెంపు ఏమాత్రం ఉన్నా దాని ఇంపాక్ట్ వడ్డీ రేట్లతో డైరెక్ట్ ప్రభావితమైన రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ అండ్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లాంటి కంపెనీస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఆ షేర్స్ అన్ని కూడా ఇవాళ నష్టాలు కొనసాగుతూ వస్తున్నాయి. అండ్ స్టాక్ స్పెసిఫిక్ గా చూస్తేనేమో ఏబీ ఫ్యాషన్స్ దాదాపు 14% దాకా పెరిగింది. దిలీప్ బిల్డింగ్ అండ్ అవుట్ ఆఫ్ ఏఎస్ఎం అయిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది ఏఎస్ఎం నుంచి బయటకు వచ్చిన స్టాక్స్ అన్ని కూడా ఇవాళ చాలా స్ట్రాంగ్ గా పెరుగుతున్నాయి. అందులో డిబిఎల్ ఒకటి 8% దాకా పెరిగి మళ్ళీ 850 లెవెల్స్ దగ్గరకు వచ్చింది. హిమాద్రి స్పెషాలిటీ ఒకటి, పిరమల్ ఎంటర్ప్రైజెస్ కూడా కొద్దిగా వీక్ రిజల్ట్ ఇచ్చినప్పటికీ మళ్ళీ ఇవాళ చాలా రికవరీ చాలా స్ట్రాంగ్ గా కనిపించింది. 7% దాకా గెయిన్స్ ఈ స్టాక్ లో ఉన్నాయి. వక్రంజీ, ఎన్బిసిసి, నాల్కో, ఎన్సిసి లాంటి స్టాక్స్ కూడా ఒక 5% దాకా జంప్ ఉంది. బోరోసిల్ గ్లాస్ అయితే ఏకంగా 16% దాకా లాభపడింది. ఇక వీక్ అవుతున్న స్టాక్స్ లో క్యూపిడ్ ఒకటి, నిన్న 20% దాకా సీలింగ్ పడింది, ఇవాళ ఒక 6% దాకా నష్టాల్లో ఉంది. ప్రాఫిట్ బుకింగ్ ఈ స్టాక్ లో వస్తుంది. మదర్సన్, సుమి, ఎల్అండ్ ఇన్ఫోటెక్ లాంటి స్టాక్స్ ఒక 3 to 4% దాకా నష్టపోతే అదాని పవర్ ఒకటి 5% దాకా లాస్ లో ట్రేడ్ అవుతుంది. ఇది ప్రధాకా మార్కెట్ స్నాప్ షాట్. అన్లీస్ ఎలాంటి వ్యూ తోనరని తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్. బ్యాంక్ నిఫ్టీ ఒకటి విలన్ రోల్ ప్లే చేస్తుంది. బ్యాంక్స్ కూడా ఆల్మోస్ట్ నష్టాల కారణంగా ప్రస్తుతం కనిపిస్తున్నాయి. సో అంటిల్ అన్లెస్ మనకి బ్యాంక్స్, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ వచ్చేదాకా ఈ వీక్నెస్ ఉంటుంది. ఆర్ ఎల్స్ మళ్ళీ కొత్త రికార్డ్స్ టచ్ చేసేందుకు ఒక చిన్న పాజ్ లాంటిది ఏర్పడింది అనుకోవాలా? యా, డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ సైన్ అండి. మార్కెట్ ఎప్పుడైతే లాస్ట్ 10-15 డేస్ ప్యాటర్న్ చూస్తే కనుక 11,000 నుంచి క్లోజ్ టు 11,390 వితౌట్ కరెక్షన్ పెరిగింది. సో నిన్నటి మనకి సిగ్నల్ ఏదొచ్చిందో ప్రాబ్లీ దట్స్ వన్ ఆఫ్ ది స్లైట్లీ బేరీ సిగ్నల్ అని అనొచ్చు షార్ట్ టర్మ్ కోసం. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. 11,313 కింద ఉన్నంత కాలం ప్రాబ్లీ మార్కెటింగ్ కొంచెం డ్రిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కరెంట్లీ మనం 11,269 దగ్గర ఉన్నాం, అంటే అబౌట్ 45 పాయింట్స్ దాని పైన క్లోజ్ అవుతూనే మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ మనకి 11,210 నుంచి 11,180 ఏదైతే గ్యాప్ క్రియేషన్ అనుకుంటున్నాం గత కొద్ది రోజులుగా, అది ఫిల్ చేసే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది ఈ స్టేజ్ లో. సో ఆల్ ఇన్ ఆల్ ఇక్కడ నుంచి కూడా ఒక 60 to 70 పాయింట్స్ డౌన్ సైడ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది నిఫ్టీలో. సో ప్రాబ్లీ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో సెల్ ఆన్ ర్యాలీస్ గా మనం చెప్పుకోవచ్చు విత్ 11,313 ఎస్ స్టాప్ లాస్. ఇన్ కేస్ 11,300 వస్తే కనుక అక్కడ నుంచి ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది అండ్ 70 to 80 పాయింట్స్ మనకి టార్గెట్స్ వచ్చే ఛాన్స్ ఉంది డౌన్ సైడ్. సో ఐ థింక్ వన్ కెన్ టేక్ దిస్ స్పెక్యులేటివ్ బెట్. అండ్ 20-డే మూవింగ్ యావరేజ్ మనం చూస్తే కనుక 11,103 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి నిన్ననే క్లియర్ గా ఐ థింక్ లాస్ట్ 2 డేస్ నుంచి కూడా సెల్ సిగ్నల్స్ రావటం చేసాం. అండ్ మనం అనుకున్నాం 3 డేస్ బ్యాక్ 30th రోజు ఏదైతే హ్యాంగింగ్ మ్యాన్ వచ్చిందో దాని కింద డిసైసివ్లీ నిన్న క్లోజ్ అవటం చూసాం, విచ్ ఇస్ 27,607. సో 27,607 కింద ఉన్నంత కాలం 27,148 అంటే ఇక్కడ నుంచి కూడా అబౌట్ 240 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ ఉంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో కొద్దిగా ర్యాలీ వచ్చినప్పుడు మేబీ 100-150 పాయింట్స్ అప్ సైడ్ వస్తే సెల్ ఆన్ ర్యాలీస్ గా చెప్పుకుంటాం మనం. 27,607 స్టాప్ లాస్ పెట్టుకుంటే ప్రాబ్లీ ఒక 300 పాయింట్స్ మనకి రివార్డ్ ఉంది అండ్ 100-120 పాయింట్స్ రిస్క్ ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ వస్తే కనుక హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ ఐ థింక్ లాట్ ఆఫ్ బయింగ్ మనం చూస్తున్నాం. సో ఆ కోలో బాటా ఇండియా ఇస్ వన్ స్టాక్ ఐ థింక్ మనం లాస్ట్ 2 మంత్స్ నుంచి వీ హావ్ బీన్ అడ్వకేటింగ్. సో బాటా ఇండియా డెఫినెట్లీ ఎవ్రీ డిప్ లో తీసుకోమని ఐ థింక్ ఆ స్టాక్ ఈస్ పర్ఫార్మింగ్. అండ్ ఐటీసీ ఇస్ వన్ స్టాక్ విచ్ షుడ్ బి లుక్డ్ యాక్చువల్లీ. ఆ స్టాక్ ఎఫ్ఎంసీజీ స్పేస్ లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆల్ టైమ్ హై బ్రీచ్ చేసి
ప్రాబ్లీ 30-40 అవర్ కొన్ని స్టాక్స్ డబుల్ కూడా అవటం చేసాం. సో ఐటీసీ ఇంకా ఆల్ టైమ్ హై ఇంకా బ్రీచ్ అవ్వలేదు, విచ్ ఇస్ అబౌట్ 360-365. సో మినిమం ఇక్కడ నుంచి 20% పొటెన్షియల్ ఇన్ ద నెక్స్ట్ 2 ఇయర్స్, నెక్స్ట్ 1 ఇయర్ లో మనకి కనిపిస్తుంది ఐటీసీలో. సో ఎవ్రీ డిప్లో ఈవెన్ ఐటీసీలో కూడా అప్ టు 260 అక్యుమిలేట్ చేసుకోమని చెప్తాను. ఓకే, అండ్ కొన్ని స్టాక్స్ లైక్ ఎన్సీసీ లాంటివి చాలా స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేస్తున్నాయి. ఇవాళ కూడా ఎన్సీసీ దాదాపు 697 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఏదో వచ్చింది అనే వార్తతో స్టాక్ బాగా పెరిగింది. అండ్ ఆల్మోస్ట్ బాటమ్ అవుట్ అయిపోయింది ఇక అన్న ఒక ఫీల్ కనిపిస్తుంది మార్కెట్ లో ఎన్సీసీ గురించి. ఈ స్టాక్ గురించి స్పెసిఫిక్ వ్యూ ఎలా ఉంది? అండ్ మిగిలిన ఎఫ్ఎండో లేదా ఎన్ని స్టాక్స్ పర్ఫామ్ చేసిన అవకాశం ఏమైనా ఉందా ఇప్పుడు? ఫ్రెండ్ ఎన్సీసీ పరంగా చూసుకుంటే ఇది ఈ మధ్య మనకి బాగా వోల్టాలిటీ అనేది ఈ స్టాక్ లో ఎక్కువ మనకి చూస్తున్నామండి. 120 లెవెల్స్ నుంచి 80కి వచ్చింది, ఈవెన్ 80 కూడా బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ 94కి వచ్చింది. సో మళ్ళీ అంటే మళ్ళీ ఇప్పుడు ఒక ఈరోజు కొంత ఒక అప్ట్రెండ్ లో ఉంది. ఏదైనా కూడా ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ కి మంచి కలెక్షన్స్ లో కొనుక్కోమని చెప్తాము. లాంగ్ టర్మ్ కి ఎన్సీసీ అనేది బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే మధ్య మధ్యలో ఏంటంటే హై బీటా స్టాక్ కాబట్టి మధ్య మధ్యలో కరెక్షన్స్ ఒక మనకి 15-20% పైన కరెక్షన్స్ రావడానికి స్టాక్స్ లో ఈ స్టాక్ లో మనకి కనపడుతుంది. కాబట్టి ఎవరి కరెక్షన్ ని బయంగా ఆపర్చునిటీగా తీసుకోమంటాను. ఓవరాల్ గా లాంగ్ టర్మ్ అయితే బాగానే ఉండొచ్చు. ఇక మార్కెట్స్ విషయానికి వస్తే మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ గా మనకి మన డౌన్ ట్రెండ్ లోకి నిన్న ఎంటర్ అయ్యాయి. దానికి ఎక్స్టెండ్ గా ఈ రోజు మరింత వీక్ గా కావడం చూసాం. మరీ ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ అండి, బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే మన క్రెడిట్ పాలసీ తర్వాత మార్కెట్ లో బ్యాంక్ నిఫ్టీ లో సెల్లింగ్ చూసాము, ఆ సెల్లింగ్ ఈ రోజు కూడా కొనసాగుతుంది. అయితే బ్యాంక్ నిఫ్టీ మనకి దాని కారణంగా నిఫ్టీ ఈ రోజు హైయర్ లెవెల్స్ లో మనకి సస్టైన్ కాలేకపోతుంది. ఎన్నుకోవడం రాను రోజుల్లో బ్యాంక్ నిఫ్టీ మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ హెచ్డిఎఫ్సి ట్విన్స్ రెండు కూడా, హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు కూడా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. అదేవిధంగా కొన్ని కొన్ని లైక్ బ్యాంక్స్ యాక్సిస్ బ్యాంక్ ఒకటి, అంటే ఈ రోజు కాదండి ఒక జస్ట్ 1 or 2 డేస్ వెయిట్ చేసి యాక్సిస్ బ్యాంక్ లో ఏమాత్రం ర్యాలీ వస్తే సెల్ చేయమని చెప్తాను. మరోవైపు కొన్ని కొన్ని బ్యాంక్స్ ఈ రోజు లో నుంచి రికవరీ అవుతున్నాయి, లైక్ ఎస్బీఐ ఒకటి, ఎందుకంటే ఇంకా రిజల్ట్ అనౌన్స్ చేయలేదు, ప్లస్ ఐసీఐసీఐ బ్యాంక్ ఒకటి. రిజల్ట్ బాగున్న కారణంగా ఈ స్టాక్ కూడా లో నుంచి బాగా మంచి బయింగ్ అనేది ఫ్యూచర్స్ లో, మరి ముఖ్యంగా షార్ట్ కవరింగ్ అనేది ఐసీఐసీఐ బ్యాంక్ లో కనపడుతుంది. కాబట్టి ఈ రోజు కొంచెం బ్యాంక్ నిఫ్టీ ఆగొచ్చేమో ఇప్పుడున్న లెవెల్స్ లో, బట్ ఓవరాల్ గా పొజిషనల్ ట్రేడింగ్ పరంగా అనుకోవడం సెల్ ఆన్ ర్యాలీస్ బ్యాంక్ నిఫ్టీ అంటారండి. ఓకే ఫైన్, సెల్ ఆన్ ర్యాలీస్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ, సో అదే ప్రస్తుతం మంత్రంగా కనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిగా బ్యాంక్స్ ఇన్ ఫైనాన్షియల్ స్పేస్ లో ఉన్న స్టాక్స్ కొద్దిగా వీక్ అవుతున్నాయి. 25 బేసిస్ పాయింట్స్ పెంపు ఉంటుంది అని స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ, బట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంతటి చర్య తీసుకోకపోవచ్చేమో అని చెప్పి అందరూ భావించారు. బట్ ఒక స్ట్రాంగ్ బౌన్స్ అయితే కనిపించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, దాంతో కొద్దిగా స్టాక్స్ లో మనకి వీక్నెస్ చూస్తున్నాం. కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం సైమల్టేనియస్ గా తీసుకుందాం. కళ అడుగుతున్నారు, ఇంట్రాడే కోసం ఏదైనా స్టాక్స్ సజెస్ట్ చేస్తారని జనరలైజ్డ్ గా అడిగారు. ఎనీ స్టాక్ ఇప్పుడు రిమైనింగ్ టైంలో? ఇప్పుడు ఇంకా అంటే ఆల్రెడీ ట్రేడ్స్ అయిపోయినాయండి మనకి. ఇప్పుడు ఈ లెవెల్లో ఏంటంటే కొంచెం రిస్కీ అవుతుంది, ఎందుకంటే మనకి టైం ఒకటి, ప్లస్ పొద్దున్న జరగాల్సిన ఆల్రెడీ బాగా పడాల్సిన స్టాక్స్ లో మనం పొద్దున్న మార్నింగ్ చెప్పడం జరిగింది. రిలయన్స్ ని సెల్ చేయమని చెప్పాము, అదే విధంగా ఈవెన్ టెక్ మహీంద్ర లాంటి స్టాక్ కూడా సెల్ చేయమను. బట్ ఇప్పుడు ట్రెండ్ పరంగా చెప్పాలంటే చాలా వాటిలో కొంచెం షార్ట్ కవరింగ్ కనపడుతుంది, కొన్ని మరింత వీక్ అవుతున్నాయి, కాబట్టి ఇప్పుడు కరెక్ట్ ట్రెండ్ లేదు కాబట్టి ఇప్పుడు సజెస్ట్ చేయలేమండి. అండ్ జగన్ అడుగుతున్నారు, జగన్ మెహర్, బ్యాంక్ ఆఫ్ బరోడాను 150 రూపీస్ లో ఆల్రెడీ తీసుకున్నారట హోల్డర్ ఎగ్జిట్, బ్యాంక్ ఆఫ్ బరోడా 150. ఐ థింక్ ప్రాబ్లీ స్టాక్ ఈ స్టేజ్ లో యూ కెన్ హోల్డ్ అండి, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి 114 నుంచి అబౌట్ 155 దాకా వెళ్ళటం చేసాం. బట్ మీరు కొన్న ప్రైజెస్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అండి ఈ స్టేజ్ లో చూస్తే కనుక. సో డెఫినెట్లీ మీకు 1 ఇయర్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ అని చెప్తాను. 191 నుంచి మేబీ 206 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ ఇది. బట్ ఓన్లీ 1 ప్రైస్ పాయింట్ కాకుండా ఇన్ కేస్ మార్కెట్ లో ఫర్దర్ కరెక్షన్ వచ్చి ఈ స్టాక్ మొన్నటి లో అంటే 5 డే లో ఏదైతే ఉందో 124 or 120 వస్తే కనుక అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోండి. సుప్రియా ఏం చేస్తున్నారు, నేషనల్ పెరాక్సైడ్ ఎంట్రీ లెవెల్స్ కోసం సజెస్ట్ చేస్తారండి, మహానగర్ గ్యాస్ ని హోల్డ్ ఆర్ ఎగ్జిట్, నేషనల్ పెరాక్సైడ్ అండ్ మహానగర్ గ్యాస్. మహానగర్ గ్యాస్ ప్రాబ్లీ ఐ థింక్ హోల్డ్ అండి ఈ స్టేజ్ లో, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సెల్ ఆఫ్ దానిలో అయిపోవటం చేసాం. సో నా ఉద్దేశంలో ఆల్మోస్ట్ మనకి మొన్నటి లో ఏదైతే 793 అది బాటమ్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టాక్ 1370 నుంచి 790 అంటే క్లోజ్ టు హాఫ్ అవటం చేసాం. సో ఇన్ కేస్ మీ దగ్గర పొజిషన్ ఉంటే కనుక డెఫినెట్లీ హోల్డ్ అనే చెప్తాను. 970 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మేబీ 1070 దగ్గర మీ ఒకవేళ ప్రాఫిట్స్ ఉంటే అక్కడ ఒకసారి బుక్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, కొంతమంది కాలర్స్ కూడా లైన్ లో ఉన్నారు. హిందూపూర్ నుంచి ఫస్ట్ కాలర్ వేణు.
అడగండి వేణు గారు. సార్ వోల్టాస్ సార్ 580 లో తీసుకున్నాను. వోల్టాస్ 580 లో ఓకే. మీరు తీసుకున్న ప్రైస్ ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్ అండి. ఐ థింక్ 25th July రోజు 587 టాప్ రావటం చూసాం. దీనిలో గమనించాల్సింది ఏంటంటే ఆ స్టాక్ 493 నుంచి పెరగటం చూస్తున్నాం. సో 100 రూపీస్ పెరిగినాక మీరు తీసుకున్న స్టాక్ కాబట్టి ప్రాబబ్లీ ఐ థింక్ ఇట్ విల్ స్పెండ్ సమ్ టైమ్ అండి ఈ రేంజ్ లో. సో నా ఉద్దేశంలో 530 నుంచి 585 మధ్యలో కొన్ని రోజులు స్పెండ్ చేస్తుంది స్టాక్. సో డెఫినెట్లీ ఒకవేళ మీకు ఇన్వెస్ట్మెంట్ టైమ్ మార్జిన్ 1 ఇయర్ వ్యూ ఉంటే కనుక ప్రాబ్లీ ఆల్ టైమ్ హై అవుతుందో 675 టచ్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇలాంటి స్టాక్స్ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు చూస్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఇది మొన్నట్లో 493 కట్ అయితే కనుక 450 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మేబీ నిఫ్టీ ఒక 300-500 పాయింట్స్ ఒకవేళ పడితే ఇన్ కేస్ నెక్స్ట్ 3 మంత్స్-6 మంత్స్ లో. సో అలాంటి టైంలో సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు యావరేజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. ఒక్కసారి మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు రాజమండ్రి వెళ్ళొద్దాము. రాజమండ్రి గైడ్ లో కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం జరుగుతోంది. చాలా మంది పారిశ్రామికవేత్తలు సీఈఓలు హాజరే విద్యార్థులను ఉద్దేశించి అక్కడ మాట్లాడుతున్నారు. ఒక్కసారి బ్రీఫ్ స్నిప్పెట్స్ చూసి మళ్ళీ విల్ బ్యాక్ టు అవర్ బిజినెస్. ది లేటెస్ట్ చాప్టర్ టై అమరావతి హస్ గాట్ స్టార్టెడ్. వి ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్. ఆర్ జాబ్ ఇస్ ఆల్సో టు గో టు కాలేజెస్ యాక్ట్ యాజ్ యాక్సిలరేటర్స్ అండ్ ఆర్ ఇంక్యుబేటర్స్ టు హెల్ప్. ఇలా మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే దాన్ని ఇంక్యుబేట్ చేసి దాన్ని మెంటర్ చేసి నర్చర్ చేసి టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ అండ్ ఫైండ్ యూ. ఇఫ్ యూ ఫైండ్ దట్ ఇట్ ఈస్ రైట్ అండ్ యూ హ్యావ్ అ ప్రాపర్ బిజినెస్ కేస్, ఫైండ్ యూ ద రైట్ పర్సన్ టు ఇన్వెస్ట్ ఇన్ యువర్ ఐడియా. సో టై ఈస్ ఆల్సో గోయింగ్ టు గెట్ టైడ్ అప్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ నెట్వర్క్. సార్ యూ వాంట్ ఫర్దర్ కామెంట్ ఆన్ దాట్? సో టై ఈస్ a network of successful entrepreneurs across the globe. The headquarters is in Silicon Valley in the US, so it's spread across the globe. You will have access to investors across the globe. If something is good, it will be set up in a network where people, investors across the globe is looking at it. And if somebody, you're lucky and if you're able to convince somebody, there could be an right from an angel to a different levels of funding that you could get. But first is your business case. ప్రశ్న అడగండి. ఓకే, అదర్ దాన్ స్టార్ట్అప్స్ అమ్మా, మళ్ళీ నువ్వు ఎంటర్ప్రెన్యూర్స్ అంటే మేము చెప్పం. ఏ ఇప్పుడు వల్లి గారు మీరు ఏం చేశారు, అందరిని ఎంటర్ప్రెన్యూర్స్ పట్టుకొచ్చారు ఇక్కడికి. ఏ తర్వాత ప్రశ్న. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, ఐఎమ్ మనీషా ఫ్రమ్ సిఎస్సి డిపార్ట్మెంట్. Sir, nowadays in society there are so many upcoming languages and emerging technologies, but in the same way there are so many unemployed graduates in the society. What are the company's expectations on us? Yeah, Srinath sir. Okay, thanks for the good question, Andy. I have been waiting for this since long, because everybody, I think I must appreciate him that, you know, he is, so many budding entrepreneurs are there with him and most of the questions are meant for Mr. Chaudhary, not for us. Okay, we keep recruiting lot of people, you know, from the campuses. As part of that, actually, you know, on the invitation of IT Association of Andhra Pradesh, we went over to Rajahmundry, we went over to Kakinada, and we went over to Tirupati in the recently held job melas. We've issued about 120 offer letters. Surprisingly, 4 of them, 120 offer letters after discussion with the person, prospect, that he is willing to join. 4 of them have turned out. Why is this gap? See, first of all, please sit down, please sit down. I think I'll take 2 more minutes to make you understand this. When you are getting into engineering, what's your objective? You look at somebody who is working in Infosys, you know, he wears a coat, tie and all that, and or otherwise he says that, you know, I am working for Infosys. What he works in Infosys, do you know? You don't know. Right? You have to be disillusioned about a particular fact that everybody who gets into engineering thinks that, you know, I'm going to be with a software company writing code like Mr. Vinod Dam or somebody else. No. In a 1200 member company, which I head as number 2, 40 people are the programmers. I'm a product company, mind you. I'm not a services company. I'm a product company. 40 are the core programmers.
Rest, everybody supports them in so many ways. There are people who are... So, Adi, Rajamandri Guides lo jarugutunna college కనెక్ట్ కార్యక్రమానికి సంబంధించిన లైవ్ వీడియో సేపు మనం చూసాం. చాలా మంది స్టూడెంట్స్ ఉద్దేశించి అక్కడ హాజరైన సీఈఓలు తమ అనుభవాలను వాళ్ళతో పంచుకోవడంతో పాటు రాబోయే రోజులు ఎలాంటి టెక్నాలజీ ఉంటున్నాయి వాటికి తగ్గట్టు మనం ఎలా సన్నద్ధం వాళ్ళ గైడెన్స్ వాళ్ళకి ఇస్తున్నారు. కొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ కూడా మనం తీసుకుందాం. జూహిత్ రెడ్డి అడుగుతున్నారు, అవంతి ఫీట్స్ 678లో ఆల్రెడీ తను హోల్డ్ చేస్తున్నారట, హోల్డ్ చేద్దాం చేయొచ్చా లేదా షార్ట్ టర్మ్ గురించి అవంతి. 678 అంటే కొంచెం టైం పట్టచ్చు అండి, క్లోజర్ గా 600 లెవెల్స్ రావాలి అంటే మాత్రం టైం పట్టచ్చు. ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని స్టాక్స్ మనకి బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ బాగా ర్యాలీస్ చూస్తున్నాము, అందులో భాగంగా ఇది కూడా ర్యాలీ స్టార్ట్ కావచ్చు అండి. వస్తే క్లోజర్ గా మీ రేట్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కాదు. దీంట్లో మాత్రం కంటిన్యూగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు వద్దని చెప్తానండి. ప్రస్తుతానికైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అని నేను అనుకోవడం. ఒక 520 ఆ లెవెల్ దాటిందంటే క్లోజర్ గా మీ రేట్ రావచ్చు, అయితే ఇది రావడానికి కొంచెం టైం పట్టచ్చు, అప్పుడు మీరు ఒకసారి ఎగ్జిట్ పొజిషన్ తీసుకోమని చెప్తారు. హైదరాబాద్ నుంచి రమేష్ మరొకరు. హలో రమేష్. సార్ సాయి గారు నమస్కారం. సార్ నమస్కారం. రమేష్ గారు చెప్పండి. సార్ మార్నింగ్ మీరు మాట్లాడినప్పుడు హెచ్ఈజీ గ్రాఫైట్ గురించి మాట్లాడారండి, మార్నింగ్ నాకు కాల్ దొరకలేదు, కాల్ చేసినట్లు. హెచ్ఈజీ ఇప్పుడు ఈ రేట్ లో కూడా తీసుకోమంటారా అంటే పోర్టుఫోలియో గ్రాఫైట్ స్టాక్స్ ఉంచుకోవాల్సినయా ఏంటి సార్, దీని గురించి చెప్పండి సార్. చాలా లేట్ చేసినట్టున్నారండి. ఏదండి చాలా లేట్ చేసినట్టున్నారు ఇప్పటికే మీరు. అవును లేట్ చేసి అసలు మీదైన ఏంటంటే నా దగ్గర కొన్ని 300% to 200% ప్రాఫిట్ లో కొన్ని ఉన్నాయండి, అవి కొన్ని తీసేట ప్రాఫిట్ దీంట్లో కొద్దాం అనుకుంటున్నానండి. గ్రాఫైట్ ఈ టైంలో ఎందుకంటే జెఫ్రీస్ వాళ్ళు కూడా మార్నింగ్ దాని గురించి రిపోర్ట్ ను కోట్ చేస్తూ 5,400 rupees టార్గెట్ గా అప్గ్రేడ్ చేసింది. మళ్ళీ క్వార్టర్ అండ్ క్వార్టర్ మనం చూస్తే కనుక ఎవ్రీ టైం జెఫ్రీస్ రిపోర్ట్ రావడం ఆ స్టాక్ లో మంచి బయింగ్ రావడం మనం చూస్తున్నామండి. ఈ రెండు స్టాక్స్ మీరు అడిగింది హెచ్ఈజీ గ్రాఫైట్, ఈ రెండు స్టాక్స్ లో పెక్యులారిటీ ఏంటి అంటే కనుక ఏఎస్ఎం అంటే అడిషనల్ సర్వీస్ మార్జిన్ ఒక 40 stocks లో పెట్టినప్పుడు ఈ స్టాక్స్ ను కూడా పెట్టారు. సో ఏ ప్రతి స్టాక్ ఆల్మోస్ట్ 30% నుంచి 50% or 60% పడ్డాయి ఏఎస్ఎం లో పెట్టాక. ఈ స్టాక్ మాత్రం న్యూయర్ హై సెల్టన్ చూస్తున్నాం. సో డెఫినెట్లీ బై అనే చెప్తానండి, బట్ ఓన్లీ థింగ్ ప్రైస్ పాయింట్ ఎక్కడ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో లాస్ట్ ఆల్మోస్ట్ ట్రేడ్ ప్యాటర్న్ మనం చూస్తే కనుక 1.5-2 months లో 2,800 నుంచి 4,500 దాకా పెరిగిన స్టాక్ అండి. సో ఇలాంటి స్టాక్స్ ఎంత మంచి స్టాక్ అయినా కూడా రిట్రేస్మెంట్స్ వస్తాయండి. రిట్రేస్మెంట్స్ కోసం పేషెంట్లీ వెయిట్ చేసి కొంటే ఐ థింక్ యూ కెన్ మేక్ సమ్ గుడ్ మనీ. సో నా ఉద్దేశంలో 4,000 లోనే ఒక కీ సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ ద బస్, ప్రాబ్లీ 4,500 నుంచి 4,000 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు అని చెప్తాను. అదేవిధంగా గ్రాఫైట్ ది కూడా 6th రోజు రిజల్ట్ ఉందండి. సో ఆల్మోస్ట్ ఈ స్టాక్ కూడా 906 ఫస్ట్ హైయర్ హై అండ్ 1027 సెకండ్ హైయర్ హై, రెండు కూడా బ్రీచ్ అయ్యి అప్ ట్రెండ్ లో ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో 978 లోనే దీనికి ఒక కీ సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. సో ఈవెన్ గ్రాఫైట్ కూడా అప్ టు 978-2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకుని కొనమని చెప్తున్నాను. కృష్ణమూర్తి ఉన్నారు హైదరాబాద్ నుంచి మరొక కాల్. అడగండి కృష్ణమూర్తి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ యూపీఎల్ సౌత్ ఇండియన్ బ్యాంక్ రెండు స్టాక్స్ అండి, రెండు కూడా చాలా మంది అనలిస్టులు రికమెండ్ చేశారు, ఇప్పటికే రికమెండ్ చేస్తున్నారు, బాగా పడ్డాయి. ఇవి ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక 1 or 2 years తీసుకోవచ్చా? యూపీఎల్ అండ్ సౌత్ ఇండియన్ బ్యాంక్. సౌత్ ఇండియన్ బ్యాంక్ అయితే నేను కంప్లీట్ గా అవాయిడ్ చేయమని చెప్తానండి. అంటే సౌత్ ఇండియన్ బ్యాంక్ ని ఇక్కడ మన ప్యానెల్ లో ఎవరు కూడా నాకు తెలిసి ఎవరు కూడా రికమెండ్ చేయలేదు. ఓవరాల్ గా చాలా వీక్ ఉన్న బ్యాంక్స్ లో చాలా వీక్ ఉన్న బ్యాంక్స్ సౌత్ ఇండియన్ బ్యాంక్ అని చెప్పొచ్చు. కాబట్టి సౌత్ ఇండియన్ బ్యాంక్ ని కంప్లీట్ గా మీరు అవాయిడ్ చేయండి. ఇంకోటి 18 rupees ప్రైస్ చూసి, 18-20 rupees ఉంది కదా అని ప్రైస్ చూసి మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి. తర్వాత యూపీఎల్ గురించి అడిగారు, యూపీఎల్ డెఫినెట్ గా మీరు కొనుక్కోవచ్చు అండి. రీసెంట్ గా ఇది బాగా కరెక్ట్ అయింది. యాక్చువల్ గా దీంట్లో ఇటువంటి కరెక్షన్ ఎప్పుడు చూడలేదండి. ఇది ఏంటంటే స్టడీగా ఉంటుంది, చాలా అంటే ఫ్లాట్ గా ఉండే స్టాక్ ఇది. అయితే ఈ మధ్య కరెక్ట్ అయింది, ఫండమెంటల్ పరంగా బాగానే ఉంది. రీసెంట్ గా ఒక డీల్ కూడా జరిగిందండి, దీని వల్ల ఏంటంటే ఇది వరల్డ్ లో కూడా ప్రెజెన్స్ అనేది ఇంకా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ స్పేస్ లో యూపీఎల్ మీరు కొనుక్కోమంటాను, లాంగ్ టర్మ్ కి కరెక్ట్ అవర్స్ లో బయింగ్ స్టార్ట్ చేయమంటానండి. తిరుపతి నుంచి హేమంత్ మరొక కాలర్. హేమంత్ హలో, చెప్పండి క్వశ్చన్ అడగండి. సార్ నేను కార్పొరేషన్ బ్యాంక్ షేర్ కొన్నాను 29.3 ఆ ప్రాంతంలో. అంటే వెయిట్ చేయమంటారా, గ్రోత్ ఉంటుందా? కార్పొరేషన్ బ్యాంక్ 30 rupees ఆల్మోస్ట్. డెఫినెట్లీ ట్రేడింగ్ బౌన్స్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. ఈ స్టాక్ ఎప్పుడైతే 2016 లో బ్రీచ్ అయిందో, విచ్ ఇస్ 31,
సో ఛాన్సెస్ ఇంకా ఇక్కడ నుంచి కూడా డౌన్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. మీరు 31 లో కొన్నారు, దట్స్ ఓకే, ప్రైస్ మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్ గా కనిపిస్తుంది. 33 అనేది 200 డే మూవింగ్ యావరేజ్, సో లాస్ట్ 3 మంత్స్ 6 మంత్స్ నుంచి ఇది 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గర నుంచి రివర్స్ రావటం చూస్తున్నాం. సో డెఫినెట్లీ 33-34 దగ్గర ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ ఉన్న పొజిషన్ కి మొన్నటి స్వింగ్ లో 17th రోజు లో ఏదైతే ఉందో 23 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. హైదరాబాద్ నుంచి వీణ మన కాలర్. హలో వీణ గారు. హలో, నా దగ్గర పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ అలాట్మెంట్ ఉందండి, అది ఉంచాలా లేకపోతే అమ్మేయాలా? ఇంకోటి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ఈ రేట్ లో కొనుస్తా. కేఎన్ఆర్సి అండ్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్. కేఎన్ఆర్ కనెక్షన్స్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అయితే డెఫినెట్ గా మీరు కొనుక్కోవచ్చండి. ఎవరీ కరెక్షన్స్ లో కూడా కొనుక్కోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ కి మంచి స్టాక్ ఇది, రీసెంట్ గా కూడా బాగా కరెక్ట్ అయిన స్టాక్ అండి. తర్వాత పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు నియర్ టర్మ్ లో కొంచెం హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా పెద్దగా పర్ఫామ్ అయితే చేయకపోవచ్చు అండి. అందులో పిఎన్బి హౌసింగ్ మరీ ముఖ్యంగా పిఎస్సికి చెందిన స్టాక్స్ లో బాగా మనకి వీక్ ట్రెండ్ అనేది చూస్తున్నాం. కాబట్టి ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేసి చిన్న చిన్న ర్యాలీస్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కానండి. లాంగ్ టర్మ్ లో మీరు హౌసింగ్ ఫైనాన్స్ లో ఉండాలి అంటే మాత్రం వేరే స్టాక్ ని సెలెక్ట్ చేసుకోండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి ఒక అట్లీస్ట్ ఒక 5-10% మధ్యలో ర్యాలీ వచ్చిందంటే కొన్ని నెలల్లో దీంట్లో నుంచి ఎగ్జిట్ పొజిషన్ తీసుకోమని చెప్తా. అభినవ్ గౌడ్ మెయిల్ చేస్తారు. ఎస్ఎంఎస్ ఫార్మా 103 లో తీసుకున్నారట లాస్ట్ ఇయర్ మోస్ట్లీ అక్టోబర్ 10 హోల్డ్ చేసుకోవచ్చా? కొద్దిగా మళ్ళీ యాక్టివిటీ మొదలైనట్టుంది ఎస్ఎంఎస్ ఫార్మాలో. ప్రాబ్లీ బాటమ్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది అండి. ఓన్లీ థింగ్ 2015 లోస్ నియర్ బై ఐ థింక్ ఆల్మోస్ట్ 60s కూడా రావటం చూసాం, 60 రూపీస్ దాకా. 73 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో డెఫినెట్లీ మీ ప్రైస్ రావడానికి ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ నా ఉద్దేశం. ఎందుకంటే ఫార్మా యాజ్ అ సెక్టర్ అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా ఫ్రంట్ లైన్ ఫార్మాలో బయింగ్ ఇంట్రెస్ట్ చూస్తున్నాం. సో ఈ స్టాక్ మీకు స్ట్రెంగ్త్ రావాలి అంటే ఎస్ఎంఎస్ ఫార్మా 80 అబోవ్ క్లోజ్ అవ్వాలండి. 80 అబోవ్ క్లోజ్ అయితే కొద్దిగా ఫాస్ట్ అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మేబీ 95-102 మీ ప్రైస్ దాకా. అదర్వైజ్ ఈ స్టాక్ ప్రిడామినెంట్లీ 60-80 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. లాస్ట్ మీరు మహాలక్ష్మి అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ కోసం ఇప్పుడు ఐషర్ అండ్ మారుతి పిక్ చేసుకోవచ్చా? అంటే ప్రస్తుతానికి కొంచెం ఆగండి అండి. ఐషర్ అండ్ మారుతి రెండు కూడా బాగా పెరిగిన స్టాక్స్, ఓకే అది పక్కన పెడితే రెండు కూడా కొంచెం కొంత వీక్నెస్ అనేది షార్ట్ టర్మ్ కి ఉండొచ్చు. బట్ లాంగ్ టర్మ్ కి రెండు కూడా బెస్ట్ పిక్స్ అవుతాయి. అయితే ఒకటి గమనించాలి, ఐషర్ లో కూడా కొంచెం సేల్స్ అనేది కొంచెం తగ్గుతుందండి. ఇంతకు ముందులాగా సేల్స్ అనేది లేదు, అది గమనించాలి. ఇంత ప్లస్ ఇంకోటి కూడా ఇంతకు ముందులాగా ఐషర్ మోటార్స్ ఇక్కడ నుంచి బాగా పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని మీరు లేకపోతే ఒక పనిచేయడం ఎంఎండ్ఎంఎన్ సెలెక్ట్ చేసుకోమని చెప్తానండి. ఫైన్, ప్రస్తుతం మనకు సమయం మించుతోంది, చాలా మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి. కానీ ఈ కార్యక్రమాన్ని ఇక్కడతో వైండప్ చేస్తే, ఇప్పటికప్పుడు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ టీవీ 5 న్యూస్ అండ్ టీవీ 5 మనీ.